Good morning, my dear students. This is a Unit 1, Probability and Statistics, Lecture 27, Problems Continuation, Regression Lines, Problems Continuation. Problem 3 Calculate the regression equation of y and x from the data given below, taking deviations from యాక్చువల్ మీన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై ప్రైస్ అమౌంట్ ఎస్టిమేట్ ద లైక్లీ డిమాండ్ ఎన్ ద ప్రైస్ ఇస్ రూపీస్ ట్వంటీ ఇది లాస్ట్లో చేస్తాంలేండి రూపీ ప్రైస్ ఇచ్చాడు కాబట్టి అంటే ఇది ఇది మనం ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే ఇది ఎక్స్ ఇది వై అనుకుంటే ఎక్స్ బదులు ట్వంటీ పెట్టి వై అనుక్కుంటాం చివరిలో లైన్ వచ్చిన తర్వాత ఇప్పుడు రెగ్యురల్ లైన్స్కి టూ మెదర్ చెప్పాను నేను మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ ప్రకారం చేయడం చెప్పాను నార్మల్ ఈక్వేషన్స్ రాసి సాల్వ్ చేయడం ఇదేమో డీవియేషన్స్ ఫ్రమ్ యాక్చువల్ మీన్ ఫైండ్ అవుట్ చేయడం ఇంతకుముందు లెక్చర్లో చెప్పాను ఆ మెథడాలజీ ఇది పర్టికులర్గా ఫలానా మెథడ్ అని అడగలేదు అనుకోండి ఎగ్జామ్లో మీ ఇష్టం వచ్చిన మెథడ్ చేసుకోవచ్చు వాడు మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అను లేకపోతే యాక్చువల్ డీవియేషన్స్ మెథడ్ అను అడిగితే అదే చేయాలి మరొకటి చేస్తే మీకు మార్కులు పడవు పర్టికులర్గా అడిగితే పర్టికులర్ మెథడే చేయాలండి క్యాప్లెక్స్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిలెక్స్ మైనస్ యాక్చువల్ మీన్ ఎక్స్ బార్ ఈ ఎక్స్ స్క్వేర్ క్యాపిటల్ వై స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై మైనస్ వై బార్ వై స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ ఇంటూ వై x ఇంటూ వై అదే బోర్డు మీద లైవ్ క్లాస్ చెప్పామనుకోండి ఇదంతా రాసే వరకు మీరు నేను అందరం వెయిట్ చేయాలి ఈ టేబుల్ కంప్లీట్ చేయడం చాలా ఈజీ చూడండి ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూస్ అన్నీ ఇక్కడ నోట్ చేయడం ఇక్కడ ఉన్న వై వ్యాల్యూస్ అని నోట్ చేయటం తర్వాత యాక్చువల్లీ మీరు ఎక్స్ బార్ వై బార్ కనుక్కొని అక్కడ సబ్ట్యూట్ చేసి దాన్ని బట్టి స్మాల్ ఎక్స్ ఎక్స్ఎస్ స్క్వేరు స్మాల్ వై స్మాల్ వై స్క్వేరు ఎక్స్ వై కనుక్కోవటం ఇవంతా క్యాలిక్యులేటర్లో చేసుకోవచ్చు ఇదంతా నేను రాస్తూ చెప్పాను లైవ్ దీనికి ఒక టెన్ మినిట్స్ పట్టేస్తుంది అంటే ఇక్కడ ట్వంటీ ఎయిట్ మినిట్స్ కానీ ఎక్కువ చేయడం లేదు వీడియోలు ఇచ్చారు అంటే టూ ప్రాబ్లమ్స్ అవుతాయి అలా టూ ప్రాబ్లమ్స్ ఒక రోజు చెప్పుకుంటా పోతే ఎఫరెంట్ సిలబస్ అవుతుంది అందునే దీన్ని ఫాజ్లో పెట్టేసి నేను టేబుల్ కంప్లీట్ చేస్తున్నాను అలాంటి ఛాన్స్ వీడియోలు ఇచ్చేస్తాను ఉంటుంది లైవ్లో కుదరదు సో చూడండి అంత టైము మన నాకు కలిసి వచ్చింది ఇవంత ఈ టేబుల్ అంతా మీరు చేయగలరు నేను చేయగలను ఇదంతా వేస్తూ చెప్తా ఉంటే ఇక్కడ పది పది నిమిషాలు పన్నెండు నిమిషాలు పట్టేస్తుంది చూడండి ఇప్పుడు ఎన్ని ఇది కూడా సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిగ్మా ఎక్స్ ఇవన్నీ సమ్ చేశాను సెవెంటీ ఎయిట్ వచ్చింది సిగ్మా వై ఇవన్నీ యాడ్ చేశాను ట్యా క్యాలిక్యులేటర్లో టూ ఫార్టీ సిక్స్ వచ్చింది ఎక్స్ బాజీ కూడా సిగ్మా ఎక్స్ బై ఎన్ యాక్చువల్ మీన్ ఇది యాక్చువల్ మీన్ కాబట్టి ఎక్స్ బాజీ కూడా సిగ్మా ఎక్స్ బై ఎన్ సెవెంటీ ఎయిట్ బై సిక్స్ థర్టీను వై బా సిగ్మా వై బై ఎన్ టూ ఫార్టీ సిక్స్ బై సిక్స్ ఫార్టీ వన్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఎక్స్ స్క్వేర్లు కట్టాను వై వై స్క్వేర్తో పని లేదు కానీ కట్టేశాను టేబుల్లో రేపు రెండు లైన్లు అడిగాడు అనుకో ఒక లైన్ అడిగాడు ఇక్కడ వైఎన్ఎక్స్ వైఎన్ఎక్స్ అని అడిగాడు వైఆన్ఎక్స్ అంటే ఒక లైన్ అడిగాడు కాబట్టి మన వయస్ గారు కట్టమని పర్వాలేదు సరే ఎక్స్ వై యాక్స్ వై వాల్యూస్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ట్వంటీ ఫోర్ సిగ్మా ఎక్స్ వై మైనస్ సిక్స్ వచ్చిందండి రెగ్యురేషన్ ఈక్వేషన్ రెగ్యురేషన్ ఈక్వేషన్

X minus X bar, the formula. So, what is R sigma Y by sigma X formula sigma X Y by sigma X square? So, minus six by twenty four minus point six by twenty four six by twenty four is equal to 6 by 24 is equal to 0. 0.25 0. 0.25 so point 25 so y minus substituting those values in the above we get y minus y bar means 41 uh, sigma r sigma y by sigma x value minus 0. 0.25 x minus so x bar is 13. Simplifying we get y is equal to this one. Uh, when x is equal to 20, what is y value? That is given in the problem. Estimate the likely demand when the price is rupees 20. That means when x is equal 20, what is y value? 39.25. So when the price is rupees 20, the likely demand is 39.25. Problem 4. ప్రాబ్లం ఫోర్ ద హైట్స్ ఆఫ్ మదర్స్ అండ్ డాటర్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ ఫ్రమ్ ద టూ టేబుల్స్ ఆఫ్ రెగ్యులేషన్ ఎస్టిమేట్ ద ఎక్స్పెక్టెడ్ యావరేజ్ హైట్ ఆఫ్ డాటర్ వెన్ ద హైట్ ఆఫ్ ద మదర్ ఈజ్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ చూడండి తెచ్చాడు సరే మన మదర్ని క్యాపిటెక్స్ అనుకుంటే డాటర్ హైటు క్యాపిటల్ వై తీసుకున్నాం అనుకోండి ఇది క్యాపిటల్ ఎక్స్ ఇది క్యాపిటల్ వై తీసుకున్నాం ఇక్కడ మనకి మదర్ మదర్దిచ్చాడంటే వై ఇచ్చాడు వై ఇచ్చాడు మనం సారీ మదర్ మదర్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చేసి అంటే ఎక్స్ ఇచ్చాడు ఓ మదర్ అంటే ఎక్స్ కదా డాటర్ అంటే వై ఎక్స్ ఇచ్చాడు వై కనుక్కోవాలి అంటే మనం రెగ్యురేషన్ లైన్ వై అని ఎక్స్ వేయాలి దీని ప్రాబ్లం బట్టి మనం ఏ లైన్ వేయాలో ఆలోచించుకోవాలి రెగ్యురేషన్ లైన్ వై అని ఎక్స్ అంటే పైమో లై సరే వాటిదివర ఎన్ వాల్యూ ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నాయి సో ఎన్ ఈజ్ ఎయిట్ వాటిదివారు సిగ్మా ఎక్స్ అంత సమ్ అనుకోండి ఫైవ్ ట్వంటీ టూ సిగ్మా వై యూస్ క్యాల్క్యులేటర్ ఫైవ్ ట్వంటీ టూ సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సిగ్మా ఎక్స్ ఇస్ కూడా ఫైవ్ ట్వంటీ టూ సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఎక్స్ బార్ ఈజ్ గోల్డ్ సిగ్మా ఎక్స్ బై ఎన్ ఫైవ్ ట్వంటీ టూ బై ఎయిట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ వైబార్ కూడా సిగ్మా వై బై అన్ ఫైవ్ థర్టీ బై ఎయిట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ యాక్చువల్ ఎక్స్ బారు యాక్చువల్ వై బార్ ఇవన్నీ యాక్చువల్ మీన్స్ యాక్చువల్ మీన్ యాక్చువల్ మీన్ రెండు కనుక్కున్నాను తర్వాత నాకు ఏ లైన్ కట్టాలి వాడు అడిగిన దాన్ని బట్టి మదర్ది అడుగుతున్నాయి మదర్ది ఇచ్చాడు డాక్టర్ది అడుగుతున్నాడు వై కట్టాలంటే रेग्रेशन इक्वेशन रेगरे ईक्वेश आफ वैक्सी वै मैन वै बार इज इक्वल टू आर सिग्मा वै बाय सिग्मा एक्स एक्स मैनस एक्स बार ఇప్పుడు టేబుల్ వేయాలి నేను టేబుల్ వేయాలి డీవియేషన్స్ కట్టాలి అంటే టేబుల్ వేయాలి యాక్చువల్గా పైప్ మోడల్లోనే చేయాలి వినండి జాగ్రత్తగా ఇది చాలా జాగ్రత్తగా వింటే డౌట్సే రావు అంత ఈజీ సబ్జెక్ట్స్ ప్రాబలిటీ స్టాటిస్టిక్స్ అంటే ఓన్ ఎక్కించేసుకోవటం వల్ల ఉపయోగం లేదు విని అర్థం చేసుకోవటం వల్ల ఇలాంటి లెక్కలు నాలుగైదు ఇస్తే చేయగలుగుతారు అక్కడే రెండు మోడల్స్ నేను చెప్పా అంత ముందు లెక్చర్లు వదిలేయచ్చు కానీ మళ్ళీ ఎందుకు లేకో రెండు లెక్కలు చెబుదాం ఇంకో ప్రాక్టీస్ అవుద్దని ఇంకో రెండు లెక్కలు చెప్తున్నా ఇప్పుడు నేను పై ప్రాబ్లం లాగా ఎక్స్ బార్ తీసుకున్నాను తీసుకున్నానుకో డెసిమల్స్ ఉన్నాయి డెసిమల్స్ ఉన్నాయి ఈ డెసిమల్స్ తీసుకున్నాను అనుకోండి నాకు క్యాలిక్యులేషన్స్ అన్నీ డెసిమల్స్ వస్తాయి హోల్ స్కేర్లు అన్ని డెసిమల్స్ వస్తాయి అర్థమైందా మీకు లేబర్ వర్క్ ఎక్కువైపోతుంది నాకు క్యాలిక్యులే లేబర్ వర్క్ అనకూడదు కానీ క్యాలిక్యులేషన్ వర్క్ ఎక్కువైపోతుంది కాబట్టి నేనేం చేస్తానంటే ఎస్ యూడ్ మేము తీసుకుంటాను ఎక్స్ బారు సిక్స్టీ ఫైవ్ తీసుకుంటా వై బారు సిక్స్టీ సెవెన్ తీసుకుంటాను సిక్స్టీ సిక్స్ తీసుకోకూడదు అంటే సిక్స్టీ సిక్స్ కానీ తీసుకోవచ్చు సో కొంచెం మిడిల్గా మిడిల్గా ఉన్నది సిక్స్టీ ఫైవ్ మిడిల్గా ఉన్నది సిక్స్టీ సెవెన్ అన్నట్టుగా తీసుకుంటున్నాను మీరు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ నైన్ తీసుకున్న రైటే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ నైన్ తీసుకున్నా రైటే సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ తీసుకున్నా రైటే కాకపోతే కొంచెం డెసిమల్స్ ఆన్సర్లో కొంచెం డెసిమల్ ప్లేస్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది అంతే జనరల్గా వీడి దగ్గరలోనే తీసుకోవడం మంచిది సిక్స్టీ ఫైవ్ దగ్గరలోనే సిక్స్టీ ఫైవ్ మరి సిక్స్టీ సిక్స్ దగ్గరలో ఉన్నది సిక్స్టీ సిక్స్కి లేదు కాబట్టి సిక్స్టీ సెవెన్ తీసుకుంటే బాగుంటుంది అది రైట్ ఇప్పుడు టేబుల్ వేస్తాను లెట్ మీన్ ఆఫ్ ఎక్స్ is 65, ఎస్ మీన్ ఆఫ్ వై ఏజ్ సిక్స్టీ సెవెన్ సో x ఎక్స్ డివియేషన్ ఆఫ్ వై అని రాసుకోవచ్చు డివియేషన్ ఎక్స్ డివియేషన్ ఆఫ్ వై అంటే డిఎక్స్ అని రాసుకోవచ్చు దాని దీని తేడా ఉంది కదా అప్పుడు ఇది డిఎక్స్ వై అని రాయాలి ఇదేమో డిఎక్స్ స్క్వేర్ ఇక్కడ వై స్క్వేర్ కనుక్కోవాలా ఎందుకంటే మనకి మన ఫార్ములాలో మనకు అవసరం ఉండదు వై స్క్వేర్ అనేది కాబట్టి నేను డివై స్క్వేర్ కనుక్కోలేదు అనవసరంగా ఎందుకు టేబుల్ అని సో డివియేషన్ కాబట్టి డిఎక్స్ డిఎక్స్ స్క్వేర్ డివై డి డిఎక్స్ వై సో ఈ వాల్యూస్ అని కనుక్కున్నాను నేను కాలిక్యులేటర్లో కొట్టాను ఫాదులో పెట్టి అది ఫాజ్ మోడ్లో పెట్టి క్యాలిక్యులేటర్తో క్యాలిక్యులేటర్తో కొట్టా ఇవన్నీ కొడుతూ మీకు చెప్పాలంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా పడిపోతుందండి టైం అంతా అయిపోతుంది అందు గురించి మీరేనా క్యాలిక్యులేటర్లో చే క్యాలిక్యులేటర్తో చేసుకోవాల్సిందే కదా నో ప్రాబ్లం ఇప్పుడు ఇక్కడ ఓకే మాకేం కావాలి సిగ్మా డిఎక్స్ డివై అనాలి డిఎక్స్ డివై డిఎక్స్ వై కాదు డిఎక్స్ డివై డిఎక్స్ ఇంటూ డివై కదా డిఎక్స్ ఇంటూ డివై సో సిగ్మా డిఎక్స్ డివై ఎంత అండి ఇవన్నీ యాడ్ చేస్తే థర్టీను నైన్టీను సెవెంటీను ట్వంటీ నైను టెన్ థర్టీ ట్వంటీ ట్వంటీ తర్వాత సిగ్మా డిఎక్స్ స్క్వేరు సిగ్మా డిఎక్స్ స్క్వేరు సిగ్మా డిఎక్స్ పేరు థర్టీను ఫోర్టీను ఫిఫ్టీను సిక్స్టీను టు ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగే సిగ్మా డిఎక్స్ మైనస్ సిక్స్ మైనస్ సెవెను ఇదేమో టూ వస్తుంది టూ సిగ్మా డివై సిగ్మా డివై ఈజీ కోల్డ్ ఇవన్నీ కలిస్తే మైనస్ చూడండి ఎంత టైం పట్టేస్తుందో లైవ్లో ఉంటే మైనస్ మైనస్ ఫైవ్ మైనస్ లెవెను మైనస్ నైను మైనస్ లెవ టూ టూ క్యాన్సిల్ కదా మైనస్ లెవెను ఫైవ్ మైనస్ సిక్స్ సో వాట్ ఈజ్ అవర్ ఆర్ సిగ్మా వైబై ఫార్ములా ఏదేసా ఆర్ సిగ్మా వై బై ఆర్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ ఫార్ములా ఆర్ సిగ్మా ఎక్స్ వై బై సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీన్నే మనం బీవై ఎక్స్ అంటాం ఆ ఫార్ములా చెప్పాలండి మీకు ఎన్ ఇంటూ సిగ్మా డిఎక్స్ డివై మైనస్ సిగ్మా డిఎక్స్ ఇంటూ సిగ్మా డివై బై ఎన్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా డిఎక్స్ హోల్ స్క్వేర్ ఇది చెప్పిన ఫార్ములా ఎన్ ఎన్ అంత బాబు ఇక్కడ వన్ టూ త్రీ ఎయిట్ కదా ఎయిట్ 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 ఇంటూ సిగ్మా డిఎక్స్ డివై ట్వంటీ మైనస్ సిగ్మా డిఎక్స్ టూ ఇంటూ సిగ్మా డివై మైనస్ సిక్స్ బై ఎన్ ఎయిట్ సిగ్మా డిఎక్స్ స్క్వేర్ ఫిఫ్టీ మైనస్ సిగ్మా డిఎక్స్ హోల్ స్క్వేర్ టూ హోల్ స్క్వేరు ఎంత అది వన్ సిక్స్టీ మైనస్ అండ్ మైనస్ ప్లస్ ట్వెల్వ్ బై ఫోర్ హండ్రెడ్ మైనస్ ఫోర్ అది ఎంత అవుతుందండి వన్ సెవెంటీ టూ బై ఫోర్ నైంటీ సారీ త్రీ నైంటీ సిక్స్ వన్ సెవెంటీ టూ బై త్రీ వన్ సెవెంటీ టూ బై వన్ సెవెంటీ టూ బై త్రీ నైంటీ సిక్స్ త్రీ నైంటీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ వరకు వేసుకోవచ్చులే పాయింట్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ దేర్ ఫోర్ రెగ్యులెషన్ లైన్ వై మైనస్ వై బార్ అంటే యాక్చువల్ వేయాలి యాక్చువల్ మీన్ ఎంత వచ్చింది మనకి యాక్చువల్ మీను సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్సిక్ వై వాల్యూబుల్ పాయింట్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ యాక్చువల్ ఎక్స్ బారే వేయాలి సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు మదర్ది ఇచ్చాడు కదా ప్రాబ్లంలో అంటే ఎక్స్ ఇచ్చాడు వ్యాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ వైఈజ్ ఈక్వల్ టు సప్ట్యూట్ చేయండి వై మైనస్ సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ సిక్స్టీ ఫోర్ పాయింట్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మైనస్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ రెండు మల్టిప్లై చేద్దాం ఫాదర్లో పెట్టి చేస్తాను సో సబ్స్టిట్యూటింగ్ దిస్ ది వాల్యూ ఇన్ దిస్ సింప్లిఫైంగ్ వై వాల్యూ సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ టూ ఫోర్ త్రీ సో ఏ రిగ్రెషన్ రాయాలి ఏ రిగ్రేషన్ లైన్ కనుక్కోవాలని ఆలోచించుకోవాలి అట్లాగే టేబుల్ ఎలా వేసుకోవాలి అనవసరమైన డి వేసుకునే వేయలే అది ఈ ఫార్ములాలో లేదు కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఒక పొరపాటున టేబుల్ వేసినా లాస్ ఏం లేదులేండి ఫార్ములా మీరు ఫార్ములాస్ ఇప్పుడు ప్రాబ్లీ స్టాటిస్టిక్స్ ఈజీయే డిఫరెన్షియేషన్ లేదు ఇంటిగ్రేషన్ లేదు టీనోమీటరీ ఫంక్షన్స్ అలాగా డిఫికల్టీ క్యాలిక్యులేషన్స్ లేవు ఈజీ క్యాలిక్యులేషన్సే క్యాలిక్యులేటర్తో చేయాల్సినవే సింపులే కానీ ప్రతి మెదడ్కి ఫార్ములా గుర్తుండాలి మెథడాలజీ గుర్తుండాలి అది ప్రాక్టీస్ 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 మీద గుర్తుంటుంది యాంగిల్ బిట్వీన్ టూ రెగ్యురేషన్ లైన్స్ లాస్ట్ బట్ వన్ టాపిక్ దీని తర్వాత మనకి మల్టిపుల్ రిగ్రేషన్ దాంతో ఈ లెంద్ లాంగ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది ఎందుకంటే రెండు చాప్టర్లు కలిపి ఓ దాంట్లో పెట్టేశారు ఈ ఫస్ట్ యూనిట్ తప్ప లాంగ్ యూనిట్ మిగతా నాలుగు యూనిట్లు చిన్న చిన్న యూనిట్లే అది అందునే నేను లెక్చర్స్ పెట్టే దీంట్లో యాంగిల్ బిట్వీన్ టూ రెగ్రేషన్ లైన్స్ సో మనకి సార్ ఇలా రాద్దాం లైన్ ఆఫ్ రెగ్రేషన్ ఆఫ్ స్మాల్ ఎక్స్ ఆన్ వై అని రాద్దాం క్యాప్లెక్స్ క్యాపిల ఇంతకుముందు రాశాం కదా ఇలా రాద్దాంలేండి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇజ్కోల్డ్ ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై వై వైఆన్ ఎక్స్ అంటే సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ వస్తుంది ఎక్స్ ఆన్ వై కాబట్టి ఆర్ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై వై మైనస్ వై బార్ వై మైనస్ వై బార్ సరే దీన్ని మనం ఇలా రాద్దాం ఈ ఈక్వేషన్లో రాద్దాం వై మైనస్ వై బార్ ఇది టైప్ వస్తే ఏమవుతుందండి వన్ బై ఆర్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఎందుకు ఇలా రాసాము మీకు చెప్తాను నేను ప్రదానికి రీజన్ ఉంది వైజు కూడా ఎంఎక్స్ ఫామ్లో ఉంటే కదా స్లోపు ఎమ్మంటాం మనం ఇది వై ఎమ్ఎక్స్ ఫామ్లో ఉంది వై ఇప్పు మైనస్ వైబార్ బార్ ఇటు వస్తే ప్లస్ వైబార్ బార్ అవుతుంది వైఈజ్ ఈక్వల్ c ఎంఎక్స్ ప్లస్ సి పోనాయి ఎంఎక్స్ ప్లస్ సి అలాగే రద్దాం రద్దాం కంగారు ఉంది మనకి ఎలాగ ఈ థిరీ అడగడం పెట్టడు మనం ఆ ఫార్మ్లో గుర్తుంటే చాలు అది కూడా ప్లస్ వై చూడండి వైయ ఎంఎక్స్ ప్లస్ సి లాగా ఉంది y కూడా ఎంఎక్స్ ప్లస్ సి సో స్లోప్ ఎమ్ అవుతుంది ఇక్కడ స్లోపు ఎమ్ అని అనుకుందాం దీన్ని వన్ బై ఆర్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ స్లోప్ ఆఫ్ ద ఈక్వేషన్ స్లోప్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇంకో లైన్ తీసుకున్నాం లైన్ ఆఫ్ రిగ్రేషన్ మనకు రెండు రిగ్రేషన్ లైన్స్ ఉన్నాయి వై ఆన్ ఎక్స్ వై ఆన్ ఎక్స్ వై మైనస్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ సరే ఇది అది ఇలా మార్చుకోవాల్సిన అవసరం లేదు దీంట్లో వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ప్లస్ వై బార్ అవుతుంది సో స్లోప్ ఆఫ్ ద ఈక్వేషన్ స్లోప్ ఆఫ్ ద ఈక్వేషన్ స్లోప్ ఆఫ్ ద ఈక్వేషన్ దీన్ని ఎమ్ టూ అనుకుందాం ఎమ్ టూ ఎందుకండి దీనికి కోఫిషంట్ అవుతుంది ఆర్ ఇంటూ आर टू सिग्मा वै बै सिग्मा एक्स आर्टू सिग्मा वै बय सिग्मा एक्स लेट थेटा बीद एंगल बिटवीन टू रेग्रेशन रेग्रेशन लाइन लट ठेटा बीद एंगल बिटवीन टू रेग्रेशन लाइंस టెన్త్ ఏటా ఫార్ములా ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్తారు మీకు ఎమ్ వన్ మైనస్ ఎం టూ బై వన్ ప్లస్ ఎం వన్ ఎం టూ వాట్ ఈజ్ ఎం వన్ వన్ బై ఆర్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ మైనస్ ఎమ్ టూ ఆర్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ బై వన్ ప్లస్ ఎం వన్ వన్ బై ఆర్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ ఇ ఎమ్ టూ ఆర్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ ఆర్ఆర్ క్యాన్సిల్ ఇయర్ ఎల్సిఎంఈస్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ కామన్ తీసేయచ్చు సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ కామన్ తీస్తే వన్ బై ఆర్ మైనస్ ఆర్ అవుతుంది బై ఇక్కడ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎమ్ పైన సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్ వస్తుంది ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయింది కదా అప్పుడు ఇది సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ ఇది సింప్లిఫై చేస్తే వన్ మైనస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ ఇది రివర్స్ అయితే సిగ్మా స్క్వేర్ బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది ఒక సిగ్మా ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు ఫైనల్గా మీకు ఏమొస్తుందండి ఇది వన్ మైనస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ ఇంటూ సిగ్మా ఎక్స్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా వై స్క్వేర్ ఒకసారి నేను గుర్తు చేస్తాను మీకు సిగ్మా ఎక్స్ అంటే ఏంటో అది గుర్తుండే ఉంటుంది ఎప్పుడో చెప్పాను కదా స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వేరియబుల్స్ సిగ్మా వై అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఎస్డి ఆఫ్ వై వేరియబుల్స్ వై వేరియబుల్స్ ఇఫ్ తేటా ఈజ్ ఎక్యూట్ ఎక్యూట్ యాంగిల్ మీన్స్ లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ దెన్ టెన్ థేటా ఫార్ములా సేమ్ ఫార్ములా అబోవ్ ఫార్ములా వన్ మైనస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్ నోట్ టూ ఇఫ్ థియేటా ఇస్ ది అప్ టు హిజ్ యాంగిల్ అప్ టు హిజ్ మీన్స్ థియేటా గ్రేటర్ దెన్ నైంటీ దెన్ టెన్ థియేటా ఇజ్ ఈక్వల్ టు ఇదొకటే రివర్స్ అవుతుంది ఆర్ స్క్వేర్ మైనస్ వన్ మిగతాదంతా సేమే ఇఫ్ ఆర్ ఈజ్ ఈవల్ జీరో ఆర్ జీరో అయింది అనుకోండి వన్ మైనస్ జీరో బై జీరో వన్ బై జీరో టెన్ థియేటా ఇన్ఫినిటీ అప్పుడు తేటా పై బై టూ అవుతుంది తేటా పై టెన్ పై బై టూ ఇన్ఫినిటీ అవుతుంది టెన్ పై బై టూ ఈజ్ ఈక్వల్ టు సైన్ పై బై టూ బై కాస్ పై బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై జీరో ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దట్ ఈస్ దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్ ఎప్పుడైతే తేటా పై బై టూ అయిందో రిలేషన్షిప్ లేదంటాం దే ఆర్ ఇండిపెండెంట్ ఇఫ్ ఆర్ ఇస్ గోల్డ్ ప్లస్ ఆర్ మైనస్ వన్ సపోజ్ యారు వన్ అయినా ప్ల ప్లస్ వన్ అయినా మైనస్ వన్ అయినా హోల్ స్క్వేర్ అనేది వన్ అవుతుంది వన్ మైనస్ వన్ జీరో అవుతుంది టెన్ తేటా జీరో అప్పుడు తేటా జీరో అవ్వచ్చు ఆర్ పై అవ్వచ్చు ట్యాన్ ట్యాన్ జీరో జీరో టెన్ ఫైవ్ జీరో సో జీరో ఆర్ పై జీరో అయితేనేమో కోయిన్ సైడ్ అవుతాయి రెండు లైన్స్ కోయిన్ సైడ్ అవుతాయి అంటే ఎక్స్ వై అని రాయకూడదు రెగ్రేషన్ ఎక్స్ అండ్ వై రెగ్రేషన్ వైఆన్ ఎక్స్ రెండు కోయిన్ సైడ్ అవుతాయి ఇదో రెగ్రేషన్ ఎక్స్ ఆన్ వై రెగ్రేషన్ వై ఆన్ ఎక్స్ ప్యారలర్గా ఉంటాయి ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ కాబట్టి వన్ ఎయిటీ ఇక్కడ తియేటా తియేటా జీరో వన్ ఎయిటీ పై అంటే ఇదిగోండి సో హియర్ ద టూ రెగ్యురేషన్ లైన్స్ ఆర్ కోయిన్ సైడ్ ఆర్ ప్యారల్ థియేటా జీరో అయితే కోయిన్ సైడ్ అవుతున్నాయి థియేటా ఫైవ్ అయితే ప్యారల్గా ఉంటాయి దట్ ఈస్ ద కోరిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ ఈజ్ పర్ఫెక్ట్ ప్రాబ్లం వన్ ఇఫ్ థియేటా యాడ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ రెగ్యురేషన్ లైన్స్ అండ్ ఎస్డిఎఫ్ వై ఈస్ త్వైస్ ద ఎస్డిఎఫ్ యాక్స్ స్టాండర్డ్ ఈవియేషన్ అనమాట అంటే సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు టూ టైమ్స్ ఆఫ్ సిగ్మా ఎక్స్ అని అర్థం అండ్ ఆర్ ఇస్కూల్ పాయింట్ టూ ఫైవ్ ఫైన్ ట్యాన్త్ ఏటా గివన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు పాయింట్ టూ ఫైవ్ ఎస్డిఎఫ్ వై ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎస్డిఎఫ్ ఎక్స్ సిగ్మా వై ఈజ్ టూ ఇంటూ సిగ్మా ఎక్స్ వాట్ ఈజ్ వర్ ట్యాన్ ఏటా ఫార్ములా వన్ మైనస్ ఆర్ స్క్వేర్ బై ఆర్ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వై స్క్వేర్ 1-0.25 పాయింట్ టూ ఫైవ్ హోల్ స్క్వేర్ బై పాయింట్ టూ ఫైవ్ దిస్ ఇస్ సిగ్మా వై బాధులు టూ సిగ్మా ఎక్స్ పెడితే ఇది టూ సిగ్మా ఎక్స్ఎస్ స్వేర్ ఇదే హోల్ Sigma చేసినప్పుడు ఫోర్ sigma x square వస్తుంది సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ కెస్ టూ బై ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈ వ్యాలీ సింప్లిఫై చేస్తే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ సో వన్ పాయింట్ ఫైవ్ కట్టమన్నాడు కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ ఒక అడిగాడు అనుకోండి Tan inverse వన్ పాయింట్ ఫైవ్ అవుతుంది యాంగిలే అడిగాడు అనుకోండి ఎన్ అవర్స్ అవుతుంది